గంజాయి అక్రమ రవాణాపై పోలీస్ శాఖ ఉక్కు పాదం మోపుతుందని పట్టుబడిన వారిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. శనివారం రోజున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ మాచారెడ్డి మండలం అకాపూర్ గ్రామానికి చెందిన బట్ట రవీందర్, సిరిసిల్ల బీవై నగర్ కు చెందిన అంకరి ప్రణీత్, ఈగ కృష్ణ, అంకరి అశ్విత్ల వద్ద నుంచి 18 కిలోల గంజాయి, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. వీరితో పాటు మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, జల్సాలకు అలవాటు పడి గంజాయి సేవించడం, మరికొంతమందికి విక్రయాలు జరపడం గమనించిన పోలీసులు వారిపై దాడులు జరిపి సిరిసిల్ల మానేరువాగు సమీపంలో అరెస్టు చేసినట్టు తెలిపారు. దాడుల్లో పాల్గొన్న టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కట్ల రవీందర్, ఎస్ఐ రవీందర్ ఫస్ట్ మన ఈగ కృష్ణ ఒక్కరత సిరిసిల్ల చేదిన అతనికి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన టీం పంపిస్తే మన సిసిఎస్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు అతని దగ్గర కొంచెం గాంజా దొరికింది. అతనికి అడిగితే నెక్స్ట్ ఇద్దరు బ్రదర్స్ ప్రణీత్ అండ్ హర్షిత్ దగ్గర కూడా అతను తీసుకున్నారు, కొన్నారు. అక్కడ దగ్గర పోతే అక్కడ కూడా మనకి గాంజా దొరికింది. దాని తర్వాత వీళ్ళు ఎక్కడి నుండి కొనుక్కున్నారు అంటే వాళ్ళ కామారెడ్డిలో మాచారెడ్డి చేదిన అతను బట్ల రవీందర్ ఉన్నారు, ఇతని నుండి కొనుక్కొని అతను ఇక్కడ లోకల్లో అమ్మేస్తున్నాడు. సో మనకి బట్ల రవీందర్ దగ్గర కూడా దాదాపు టోటల్ వీళ్ళందరి దగ్గర 18 కేజీస్ గాంజా దొరికింది. ఇంకా బట్ల రవీందర్కి ఎవరు అమ్మేస్తున్నారో అతను ఇప్పుడు ఎబ్స్పాండింగ్ ఉన్నారు. అతను కూడా అతను పక్కన ఒక పూలం ఉంది, ఆ పూలం అతను ఇతనికి అమ్మేస్తున్నారు. అతను ఇప్పుడు ఎబ్స్పాండింగ్ ఉన్నారు. అతను కూడా పట్టుకొని మనం రిమాండ్ చేస్తాం. ఇప్పుడు గాంజా అంటే ఒకటి మంచి పదార్థం కాదు. గాంజాతో అంటే అడిక్టివ్ ఉంటుంది. నెక్స్ట్ మొత్తం మన లోపల్ది హెల్త్, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మన యూత్ లైఫ్ ఖరాబ్ అవుతుంది, మన కెరీర్ ఖరాబ్ అవుతుంది. కొన్ని కేసెస్ అట్లా కూడా నేను చూశాను. అంటే వాళ్ళ అమ్మ నాన్న ఇంటిలో దొంగతనం చేసి గాంజా కొన్నారు. వాళ్ళ మొత్తం ఫ్యామిలీ లైఫ్, మొత్తం కుటుంబం పడిపోతుంది. సో జనాలందరితో ఎవరైనా దగ్గర ఇది గాంజా అలవాటు ఉంటే, మనం హైదరాబాద్లో చాలా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ వాళ్ళకి 1 మంత్ 2 మంత్స్ అక్కడ ఉంచుకొని మొత్తం మంచిగా ట్రీట్ చేసి పంపిస్తారు. నీకు ఏమైనా గాంజా రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మన 100 డయల్ చేసి, లేకపోతే మెసేజ్ యువర్ ఎస్పీకి నంబర్కి మెసేజ్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసండి. మన ఇన్ఫర్మేషన్ అది మొత్తం సీక్రెట్గా పెడతాము. సో దట్ మన జిల్లా నుండి మనం డ్రగ్స్ బయట పంపేయాలి, నో డ్రగ్స్ సిరిసిల్ల క్రియేట్ చేయాలి. దానిలో అందరు మీ సిరిసిల్ల వాళ్ళు మనకి హెల్ప్ చేయాలి.